పసిపిల్లలు చనిపోతున్న సంఘటన ఇటీవల పలు దేశాల్లో వెలుగుచూస్తున్నాయి. భారత్కు చెందిన నాలుగు కంపెనీల నుంచి దిగుమతి చేసుకున్న దగ్గుమందు తాగి గాంబియాలో పెద్ద ఎత్తున పిల్లలు చనిపోయారు. ప్రస్తుతం ఇండోనేషియాలో కూడా వందలాదిగా పిల్లలు దగ్గుమందు తాగి చనిపోతున్న ఘటనలు వెలుగుచూస్తాయి. ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ప్రపంచ దేశాల్లో భారత్ ఫార్మా రంగానికి మంచి పేరుంది. అలాంటి మంచి పేరును కొన్ని ఫార్మా కంపెనీలు మొత్తం ఫార్మా రంగానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. భారత్కు చెందిన నాలుగు ఫార్మా కంపెనీల నుంచి దిగుమతి చేసుకున్న దగ్గుమందు తాగి ఆఫ్రికాలోని గాంబియాలో సుమారు 70 మంది పసిపిల్లలు మృతి చెందిన సంఘటన మరవకముందే తాజాగా ఇండోనేషియాలో ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. ఇక్కడ కూడా దగ్గుమందు సిరఫ్ తాగి సుమారు 133 మంది పసిపిల్లలు కిడ్నీ వ్యాధికి గురై కన్నుమూశారు. దీంతో ప్రభుత్వం ఈ సిరఫ్ ప్రిస్క్రిప్షన్తో పాటు అమ్మకాలను నిలిపివేసింది. మొత్తం 102 దగ్గుమందు ప్రొడక్ట్లపై విచారణకు ఆదేశించింది. దగ్గుమందులో అత్యంత ప్రమాదకరమైన ముడి పదార్థాలు కలపడం వల్ల 133 మంది మృతి చెందారని ఇండోనేషియా వైద్య శాఖ మంత్రి వెల్లడించారు. ఇంతకుముందు 99 మంది చనిపోయారని చెప్పిన ఆయన ఆ తర్వాత మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి పసిపిల్లల్లో కిడ్నీ జబ్బులు అధికమై మృత్యువాత పడుతున్నారని, అప్పటి నుంచి తాత్కాలికంగా ఈ దగ్గుమందు సిరఫ్లను నిషేధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నిషేధించిన దగ్గుమందుల్లో ఇథిలీన్ గ్లైకాల్, డైథిలీన్ గ్లైకాల్ లాంటి ముడి పదార్థాలను కనుగొన్నారు. గాంబియాలో పసిపిల్లలు మృతి చెందడానికి ఇదే కారణమని చెబుతున్నారు. ఇండోనేషియాలో మొత్తం 22 ప్రావిన్స్లో 241 కేసులు వెలుగుచూశాయి. వాటిలో 133 మంది చనిపోయారని ఇండోనేషియా వైద్య శాఖ మంత్రి బుడిగునాడి సాడికిన్ నిన్న చెప్పారు. అయితే చనిపోయిన పిల్లల వయస్సు తీసుకుంటే 5 ఏళ్ల కంటే చిన్నవారే ఎక్కువగా ఉన్నారు. ప్రతి 11 మంది పిల్లల్లో 7 గురిలో ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్, డైథిలీన్ గ్లైకాల్ అవశేషాలు కనిపించాయని, కిడ్నీ జబ్బుతో చనిపోయిన పిల్లల్లో ఈ 2 ప్రమాదకరమైన ముడి పదార్థాలు ఉన్నట్లుగా తేలింది. కాగా ఇక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ ఏజెన్సీ స్థానికంగా తయారు చేసిన దగ్గుమందుల్లో ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లుగా ఖరారు చేసింది. దీంతో ఈ కంపెనీలు తయారు చేసిన దగ్గుమందు కంపెనీల ప్లాంట్లను మూసివేయించింది. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న దగ్గుమందును నిలిపివేయడంతో పాటు మిగిలి ఉన్న బ్యాచ్లను ధ్వంసం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బాధిత పిల్లల ఇళ్ల నుంచి వైద్య శాఖ అధికారులు 102 కంపెనీల దగ్గుమందు సిరఫ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిరఫ్లో ఇథిలీన్ గ్లైకాల్, డైథిలీన్ గ్లైకాల్ లాంటి ప్రమాదకరమైన ముడి పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లుగా కనుగొన్నారు. బుధవారం నుంచి మొత్తం 102 ప్రోడక్ట్లపై ఇండోనేషియాలో దగ్గుమందు లిక్విడ్ సిరఫ్తో పాటు ప్రిస్క్రిప్షన్, అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న పిల్లల కోసం ప్రభుత్వం దీనికి విరుగుడుగా సింగపూర్ నుంచి మందులను దిగుమతి చేసుకుంది. దీంతో పిల్లల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున మందులను దిగుమతి చేసుకుని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తామని వైద్య శాఖ మంత్రి తెలిపారు. అయితే పిల్లలు పెద్ద మొత్తంలో చనిపోవడానికి ముందు దేశంలో నెలకు 2 నుంచి 5 కిడ్నీ బారిన పడిన కేసులు వెలుగు చూసేవని వైద్య శాఖ మంత్రి చెప్పారు. గాంబియాలో 70 మంది పిల్లలు కూడా ఇదే జబ్బుతో మృతి చెందడంతో అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక గాంబియా విషయానికొస్తే ఇక్కడ పిల్లల్లో కిడ్నీ జబ్బుకు కారణం పారాసెటమల్ సిరప్. వాస్తవానికి ఈ సిరప్ను జ్వరానికి వాడుతారు. ఈ సిరప్లో కూడా ఇథిలీన్ గ్లైకాల్, డైథిలీన్ గ్లైకాల్ లాంటి ముడి పదార్థాలు మోతాదు కొంతే ఎక్కువగా ఉందని తేలింది. దగ్గుమందు తయారు చేసే భారత్కు చెందిన 4 మందుల కంపెనీలు ఇథిలీన్ గ్లైకాల్, డైథిలీన్ గ్లైకాల్ లాంటి ముడి పదార్థాలు మోతాదు కంటే ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల ప్రారంభంలో వెల్లడించింది.
తాజాగా ఇండోనేషియా గాంబియాలో పసిపిల్లల మృతికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను భారత్కు లింకులున్నాయి. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న భారత ఫార్మా రంగం అప్రతిష్ట పాలవుతోంది. భారత ప్రభుత్వం కూడా గాంబియా సంఘటన తర్వాత అప్రమత్తమైంది. ఫార్మా కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికైనా ఫార్మా కంపెనీలు నాణ్యతలో రాజీ పడకుండా మంచి ప్రొడక్ట్లను తయారు చేసి ఎగుమతులు చేసి దేశ ప్రతిష్టను ఇనుమడింపచేయాలని ఫార్మా రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు.